నమస్తే సార్, రామ్ క్రిష్ నిహాన్ గారు. నమస్తే నమస్తే అండి, గుడ్ మార్నింగ్ అండి, బాగున్నాను సార్. ఇప్పుడు సాధారణంగా మన దగ్గర చేతబడి నరదృష్టి అంటూ ఉంటున్నాయి సార్, అవి నిజంగానే ఉన్నాయంటారా? ఉంటే వాటి వల్లనే సమస్యలు తలెత్తుతున్నాయంటారా సార్? సో వీటి గురించి మీ ద్వారా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. అయితే యాక్చువల్గానండి, చేతబడి అనేది కంపల్సరీ, నరదృష్టి అనేది కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు మన ఇంటి మన పూర్వీకులు మనకు అందించినటువంటి సైన్స్ ఏంటిది చెప్పండి. ఇంటి ముందు మూడు గుమ్మడికాయ కట్టుకుంటాం సార్. మాకు తెలిసినంత వరకు మా జనరేషన్కి అదే ఎక్కువ సార్. రైట్, బూడిది గుమ్మడికాయ. ఇంకా అదర్వైజ్ ఇప్పుడు కలమంద వేలు కట్టుకుంటారు. కలమంద, అవును సార్. ఎండు మిర్చి కూడా పెడుతున్నారు, లెమన్స్ పెట్టుకుంటారు. అవును సార్. అయితే యాక్చువల్గా ఏంటంటే, ఇవి పూర్వకాలంలో ఇవి ఎక్కువగా ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు కొంతవరకు, నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు పూర్వకాలంలో మనకు సైకిళ్ళు, స్కూటర్లు, ఇవి చిన్న చిన్న వెహికల్స్ ఉండేవి. జనరేషన్ ఎంత చేంజ్ అయింది, ఇప్పుడు బెంజ్ కారు వరకు వచ్చినాం మనం. ఒకప్పుడు ఎడ్ల బండ్ల మీద 1800 నుండి కొన్ని సంవత్సరాలు ఎడ్ల బండ్లు, సైకిళ్ళు, రిక్షాలు ఇవన్నీ ఉండేవి. అప్పుడు చిన్న చిన్న బిల్డింగ్లు, మామూలుగా గుడిసెలు, పూరి గుడిసె ఎంత చక్కగా ఉండేవి. ఇప్పుడంతా చేంజ్ అయిపోయింది. మనుషులలో కూడా స్వార్థం పెరిగిపోయింది. ఇది కలియుగంలో ఇది ఒక ఘట్టం. ఇది మనకు మనిషిని మనిషి తొక్కి లేస్తున్నాడు. మీకు మీకు ఐడియా ఉందో లేదో, మనకు అటు సైడ్, నాకు నార్త్ సైడ్, అది ఒక దేవస్థానంలో తొక్కిసలాట జరిగింది. ఆ వంతెన మీద కొన్ని 100 మంది చనిపోయారండి. తొక్కిసలాట అంటే మనం మన ప్రాణాన్ని రక్షించుకునే దానికి క్రమంలో కింద ఉన్నవాడిని, చిన్నపిల్లల్ని, పసిపాపల్ని, వాళ్ళ వీళ్ళని తొక్కేసి చంపేశారు. ఎక్కడుందండి మా, ఎక్కడుంది మనకి ధర్మం, ఎక్కడుంది న్యాయం, ఎక్కడుంది? అంటే మనం మన కుటుంబం బ్రతకడానికి మనం పక్కనలోనే దొక్కేయాల్సిందే, లేదంటే మన కుటుంబం చనిపోతుంది. మనం కాపాడుకోవడానికి పక్కన ఉన్నవాడిని దొక్కేసేయాలి, అట్లయితేనే మనం బ్రతకగలుగుతాం. అదే అందరూ కూడా పరిగెత్తకుండా మంచి చక్కగా ఉండి తొక్కిసలాట లేకుండా, అక్కడ ఏంటంటే మెయిన్గా ఏంటంటే ఈ తొక్కిసలాట ఏదో జరుగుతుందని చెప్పేసి ప్రాబ్లం అయింది. బస్సు ఏదన్నా బస్సు ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది, క్రమ పద్ధతిలో ఆవేశం టకటకట నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాలు తీసుకున్నప్పుడు కింద తొక్కి పడేస్తుంటాం. ఒక పద్ధతి ప్రకారం ఒక ఆలోచించి దిగడం, స్పీడ్గా దిగితే అయిపోతుంది. ఒకరిని దొక్కేసి మళ్ళీ నడు నడిచి అంత స్పీడ్ ఎందుకంటే మనకి సార్, నార్మల్గా యాక్సిడెంట్ అయితే నేను బ్రతకాలనే ఆలోచనలో ఉంటాను, కానీ ఇవన్నీ అక్కడ థాట్స్ రాలేదు కదా సార్. అది అది వాస్తవమే. ఎందుకంటే మీరు చెప్పింది కూడా బ్రతకాలని, కానీ ఎదుటి వాడిని ఇబ్బంది పెట్టి మనం అంటే ఇప్పుడు బ్రతకగలుగుతాం అంటే మనకు అది మంచి జరుగుతుందా? ఒక రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, అయిందా? ఒక యాక్సిడెంట్ అయింది అనుకుందాం. ఒక పక్కనున్నవాడు చూసి డ్రైవింగ్ చేసుకుంటూ ఆపడు బండి, వెళ్ళిపోతాడు, చూస్తాడు, చూసుకుంటూ అయ్యో పాపం అంటాడు. ఆ పాపం అనేది వాళ్ళు స్టాండ్ ఇచ్చి మనకు వాటర్ బాటిల్లో తెస్తే తప్పే ఉంది. అంత టైం ఎక్కడ ఉంటుంది సార్? ఎస్, అంతే, టైం ఎక్కడ ఉంటుంది? వాస్తవమే కదా, టైం మనకు అంత, మనిషి ప్రాణం కంటే టైమే ఎక్కువ ఇంపార్టెంట్. అంటే వాస్తవానికి ఏంటంటే, మనిషికి మనిషి ఎప్పుడైతే సహాయం చేస్తాడో మనకు ఆ భగవంతుడు అన్ని కల్పిస్తాడు. ఖచ్చితంగా కల్పిస్తాడు. నేను చెప్పేది అది, మనకు మనిషిలో ఈర్ష్య, స్వార్థం, అహం అనేది ఎప్పుడైతే మనం విడనాడతామో మనకు ఆటోమేటిక్గా మనకు మంచి జరుగుతుంది. ఆ భగవంతుడు కల్పిస్తాడు. మనం నాయి నాయి అని మనం ఆశ ఉంటే తప్పలేదు. మనిషికి ఆశాజీవే, నేను ఒప్పుకుంటాను. నీకు మీకుంటుంది, నాకుంటుంది ఆశ, ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆశ. ఓకే, కానీ అత్యాశ ప్రమాదం తీస్తే ప్రాణానికి హాని తలపెడుతుంది అత్యాశ. ఈ అత్యాశలో మళ్ళీ ఇంకో దీనికంటే ఇంకొక ముందు ఒకటి ఉంది, దురాశ. అత్యాశ, దురాశ రెండు కామనే కదా? అత్యాశ, దురాశ రెండు కామనే. కానీ ఇక్కడ ఏంటంటే, ఈ అత్యాశ అంటేనో మీడియం, దురాశ అంటే మనకు కాని వాటిని మనం కోరుకోవడం. అంటే వాడిని ఏదైనా చేయాలి, దొంగతనం చేయాలి. దురాశ అది, దురాశ దుఃఖానికి చేటు. మీకు తెలుసు కదా, మీకు తెలియని ఏమి ఉండదు సార్. దురాశ దుఃఖానికి చేటు. మా వ్యూవర్స్ ఇప్పుడే ఒక మెయిల్ చేశారు సార్, క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ సార్,
క్లోజ్ ఫ్రెండ్ చిన్నప్పటి నుండి చదువులో మంచి స్కిల్, సో అప్ టు 10th class 12th class బాగా చదివాడు, డిగ్రీలో రూమ్ షిఫ్ట్ అయ్యాడంట సార్. సో అబ్బాయికి సడన్ గా ఏమైందో తెలీదు, సో డిప్రెషన్ వెళ్ళాడు. సో ఎన్ని హాస్పిటల్స్ ఎక్కడెక్కడ తిరిగినా కూడా ఎన్ని హాస్పిటల్స్ లో నో రిజల్ట్ సార్, నంబర్ ఆఫ్ మెడిసిన్స్ యూజ్ చేశారు. సో ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఏమన్నారంటే సార్ చేతబడి నర దృష్టి అన్నారు సార్. చేతబడి అయితే ఏం జరుగుతుంది, అది కాకుండా ఏమైనా ఉంటుందా సార్? అయితే వాస్తవానికి ఏంటంటే చేతబడి అనేది ఉంటుందండి. మీరు ఎన్ని హేతువాదాలు చెప్పినా నరదృష్టితో చూస్తే నాపరాయి కూడా నాలుగు పక్కలు అవుతుందని నేను కాదు ప్రపంచం కూడా కూస్తుంది ఉంటుంది. చేతబడి అనేది కంపల్సరీ ఉంటుంది. మనిషిని కంపల్సరీ చేతబడి ద్వారా తన వశపరచుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే చేతబడి ఎప్పుడు చేస్తారు తెలుసా అసలు? యాక్చువల్గా సూర్యుడు బలహీన పడిపోయినప్పుడు చేతబడి చేస్తారు. సూర్యుడు ప్రతి సంవత్సరం ఒకసారి బలహీన పడిపోతాడు. ఈ భాద్రపద మాసంలో ఆశ్వయుజ మాసంలో సూర్యుడు బలహీన పడిపోతాడు. మనకు సూర్యుడు ఎప్పుడైనా కూడా మీరు గమనించండి, మీరు ఎప్పుడైనా ఈ వీటి పేరు ఏంటంటే గబ్బిలాలు తిరుగుతుంటాయి, గబ్బిలాలు ఎక్కువగా ఎక్కడుంటాయి చెప్పండి ఒకసారి? చీకటి గుహలలో. రైట్, గబ్బిలాలు చీకటి అంటే ఈ గబ్బిలో అనేది ఒక విధంగా చెప్పాలంటే చీకటిని ఎంచుకునే ప్రదేశం. దానిలో ఈ ఆత్మలు, ఆత్మతో ప్రేతాత్మలు అవన్నీ కొలువు ఉండేది. ఎందుకంటే ఆత్మకు వెలుతురును చూసే ధైర్యం ఉండదు, ఉండవు అసలు, ఆ వెలుతురులో ఉండవు అసలు అవి. అందుకే సూర్యుడు బలహీనం ఎప్పుడు పడతారో అప్పుడు భూమి మీదకి వచ్చి చేస్తాయి. ఈ ఆత్మలు ఏంటంటే మన తల్లిదండ్రులు మన పూర్వీకులు చనిపోయిన ఆత్మలను వచ్చి చేస్తాం. అప్పుడు మనం ఏం చేయాలంటే పితృతర్పణం చేయాలి, పితృలకు మనం కర్మలు చేయాలి, శ్రాద్ధం చేయాలి. నా నాన్నగారు నాకు చిన్నప్పుడు నుండి నన్ను చూసుకోలేదు, నా పెద్దన్నకే చూసుకున్నాడు, నన్ను చూసుకోలేదు, నాకు ఆస్త్రులు రాసియలేదు, నేను ఎందుకు పెడతాను నా తండ్రికి కర్మ తర్పణం ఎందుకు చేస్తానంటే నువ్వు అనుభవిస్తావు. ఏమో అనుభవిస్తావు, నీ కాలు అంగవైకల్యం చెందుతుంది, భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి, సంపాదించిన ఆస్తులు పోతాయి, ఎవ్రీథింగ్ మొత్తం పోతుంది. నేను చెప్పేది మాత్రం 100% నిజం అది. అందుకే నేను చెప్పేది ఏంటంటే మనం పెట్టుకోవాలి, తర్పణం చేయాలి. సూర్యుడు బలహీన పడిపోయినప్పుడు ఈ ఆత్మలు ప్రేతాత్మ ఇట్లా వస్తాయి, ఆ టైంకి వస్తాయి, మనం వాటిని శాంతింపజేస్తే వెళ్ళిపోతాయి. మరి ఈ చేతబడి అనేది కూడా నేను చెప్తున్నానండి, దీనికి ఒక మంచి అద్భుతమైనటువంటి మార్గం ఉంది. చెడు దృష్టి పడకుండా చేతబడి అనేది మన మీద చేయకుండా ధనాకర్షణ జనాకర్షణ పెరిగే ఒక మంచి సూత్రం నేను చెప్తాను. అది ఒక మంత్రం రూపంలో నేను చెప్తాను ఒకటి ఖచ్చితంగా. చెప్పండి. అదేంటంటే నేను ఫస్ట్ ఒక మంత్రం చెప్తాను. అది మనం ఒక హోమం కాల్చినప్పుడు హోమగుండంలో ఈ మంత్రాన్ని చదవాలి. ఆ హోమంలో తయారు చేసినట్టు బొట్టు ఉంటుంది ఒకటి, అది ఈ మంత్రం చదువుకుంటూ హోమం కాల్చాలి. నమం సర్వ వినాశాయ సర్వశక్తి యుతాయుతే మమాభీష్ట కురుస్వసు శరణాగతి వత్సల సర్వజన వశ్యాకర్షాయ మోహనం కురు కురు స్వాహ. ఈ నాలుగు లైన్లు చదవాలి. ఓకేనా? ఈ నాలుగు లైన్లు మనం ఈ హోమగుండంలో ఈ నేను చెప్పినటువంటి కొన్ని విషయాలు రాసుకోండి, మీరు నోట్ చేసుకోండి ఒకసారి. దీని ద్వారా ఎంత మంచి జరుగుతుందంటే, నా దగ్గర అతి పురాతనమైనటువంటి తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి కొన్ని వేలండి. ఇంకా మీరు చూశారు కదా స్టూడియోలో మా ఇంటికి వచ్చినప్పుడు చూశారు కదా ఎన్ని తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి, కొన్ని వేలు. వాటి నేను తీసే క్రమంలో నాకు చాలా రోజులు టైం పడుతుంది, మినిమం 1 or 2 days నేను వెతికితే కానీ దొరకవు. ఈ తాళపత్రాలలో ఏం రాసిందంటే మంచి నిష్ఠగా ఉండి ఈ పూజలో పాల్గొనాలి. హోమగుండం మనం ఇంట్లో కట్టించుకొని మనకు నిమ్మగింజలు ఉంటాయి కదా, నిమ్మగింజలు నిమ్మకాయ రసాన్ని తీసేసి ఆ గింజలను తీసుకోవాలి మనకు. తీసుకున్న తర్వాత నిమ్మ చెట్టు వేర్లు కావాలి మనకి, నిమ్మ చెట్టు వేర్లు. అయ్యో మనం చెట్టును చంపి మనం వేర్లు అందియకూడదు, బ్రతుకున్నప్పుడు కానీ తవ్వేసి ఒక ఏరు ముక్క, ఒక చిన్న ఏరు ముక్క తీసుకుంటే చాలు. జీడి గింజ చెట్టు, అది కొంచెం మీకు అది అర్థంగా అంటే మీకు తెలియకపోవచ్చు. జీడి గింజలు అంటే అయ్యో మేము ఎప్పుడు నల్లగా ఉంటాయి, అయితే చిన్న చిన్నగా ఉంటాయి, అవి షాపులలో కొంటాం అనుకుంటారు, కానీ చెట్టు వేరు కావాలి మనకి.
చెట్టు వేరు కావాలి. తర్వాత బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదా, ఆ గింజలు కావాలి మనకి, గింజలు. తర్వాత ఇక్కడ ఏంటంటే కలబంద వేరు. కలబంద మీన్స్ ఏంటి? కలబంద మనకు ఉంటాయి కదా, కలబంద మనం ఇంటి గుమ్మాన కట్టు కలబంద, కలబంద గ్రీన్ కలర్. కలబంద వేరు కావాలి మనకి. తర్వాత మీరు పొలాలలో అక్కడిక్కడ గట్లలో ఒక తీగ పడుతుంది మన గురువింజ, ఒక ఎరుపు నలుపు రెండు కలిసి ఉంటాయి, గురువింద గింజ అంటారు. ఆ గింజలు వాటికి సంబంధించినటువంటి వేరు. వీటిని అన్నిటినీ మనం ఈ హోమంలో ఆవు నెయ్యితో కాల్చాలి. ఆవు నెయ్యితో కాల్చేస్తే ఆ భస్మాన్ని మనం, ఇది ఎప్పుడు చేయాలంటే పూజ అమావాస్య రోజు చేయాలి. అమావాస్య రోజు చేయాలి చేసి దాన్ని బొట్టు పెట్టుకోగలిగితే మీకు చెడు దృష్టి అనేది మీ వరకు రాదు. నర దృష్టి చెడు దృష్టి అనేది రాదు. ఒకటి చేతబడి అనేది అసలు జరగదు, జరగదు. తర్వాత మనం ఎప్పుడు ఇంటి నుంచి బయటికి వెళ్ళినా సెక్యూర్గా మనం ఇంటికి వస్తాం, మనకి ఏ దృష్టి పడదు. మీ పిల్లలకు, పసిపిల్లలకు కూడా పెట్టుకోవచ్చు, మంచిగా చక్కగా బొట్టు పెట్టండి. ధనాకర్షణ జనాకర్షణ పెరుగుతుంది. ఇది నేను తారపత్ర గ్రంథాల నుండి నేను స్వీకరించానండి. ప్రతి ఒక్కరూ బాగుపడతారండి, నేను చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరూ బాగుపడతారు. నేను ఇంకొక విషయం ఏంటంటే, ఈ వీటికి సంబంధించినటువంటి ఈ ఇంట్లో పెట్టుకోవచ్చు మీరు పూజ. ఒకవేళ ఎవరైనా అయ్యో మేము సిటీలో ఉన్నాం, అమెరికాలో ఉన్నాం, నాకు ఇదే వీలు పడుతుంది, అదేది వీలు పడుతుంది అంటే, దానికి నేను కాస్ట్ అనేది మనం పూజారులకు ఇచ్చేంత కాస్ట్ ఎంతో చిన్న కాస్టే. దీన్ని వేలు వేలు లక్షలు లక్షలు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు ఈ అసలు ఆ అమౌంటే లేదు, చిన్న అమౌంట్, అందరికీ ఉపయోగపడుతుంది. నాకు పుణ్యం, మీకు పుణ్యం, మీకు మంచి జరిగితే ఆ భగవంతుడు అందరూ, నాకు మంచి జరగాలి, మీకు మంచి జరగాలి, అందరూ బాగుండాలి. ఈ విషయాన్ని మీరు ఎవరికైనా షేర్ చేసి వాళ్ళకి ఏదైనా దృష్టి ఉన్నప్పుడు, ఇప్పుడు మీరు అన్నారు కదా ఒక పిల్లోడికి చదువులో బాగుండి అసలు మెంటల్గా చాలా దెబ్బతిన్నాడని, ఒక్కసారి పెట్టి చూడండి. ఒక మినిమం ఒక మూడు అమావాస్యల అబ్బాయికి బొట్టు పెట్టి చూడండి. 100% రికవర్ కాకపోతే నేను శాస్త్రాన్ని వదిలేస్తా, అంత కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నాను. ఉంటుందండి చెడు దృష్టి అనేది కంపల్సరీ ఉంటుంది. చెడు దృష్టి నుండి మనం బయటపడడానికి మనకు పూర్వకాలంలో మనకు గుమ్మడికాయలు, కలవంద వేర్లు, ఎండు మిరపకాయలు, లెమన్స్ ఇవన్నీ కూడా మనం ఇంటికి గుమ్మానికి వేలాడదీసేవాళ్ళం. ఇప్పుడు ఆ శక్తిని తట్టుకునేది మన మన మనం అప్పుడున్న మనుషులు అండి. ఇప్పుడు మనం పూర్వంలో ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు ఉన్నాయా, కనబడుతున్నాయి ఉమ్మడి కుటుంబం? సొంత అన్నకి ఏదైనా ప్రాబ్లం అయితే తమ్ముడు ఒక 1 పైసా కూడా సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. తమ్ముడికి అన్న, అన్నకు తమ్ముడు. తల్లికి భోజనం పెట్టలేక మనం ఎన్ని వీడియోలు చూస్తాం, మొన్న చూస్తే నెట్టి పడేయడం, కొట్టి పడేయడం, వాళ్ళ ఆస్తులే తినుకుంటా ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళనే దూరం కొట్టడం. పూర్వకాలంలో తల్లికి ఎంత రెస్పెక్ట్ అంటే అమ్మ అన్నప్పుడు నిజంగా ఎంత గౌరవించేవారు. అసలు అన్నదమ్ములు రారాపూరా కొట్టుకున్నారా పూర్వకాలంలో? ఇప్పుడు మనం కొట్టుకుంటున్నారు, రారాపూరేది చేదు బూతులు తిట్టుకుంటున్నారు. మరి అప్పుడు ఆ ట్రెండ్కి అవి పనిచేసినాయి, మరి ఈ ట్రెండ్కి ఇవి పనిచేయవు. ఆ ట్రెండ్కి పనిచేయవండి, అసలే ఎట్టి పరిస్థితుల్లో పనిచేయవు. కాబట్టి ఏంటంటే మనం నేను చెప్పినటువంటి ఈ తిలకాన్ని కనుక మనం పెట్టుకున్నట్టయితే మనకు చెడు దృష్టి అనేది, నర దృష్టి, నరఘోష అండ్ చేతబడి ఎవరైనా చేసినా మన మీదకి రాదండి. మీరు అలాంటి ప్రాబ్లమ్స్, ఇప్పుడు చేతబడి చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు కొన్ని సింప్టమ్స్ ఉంటాయి బాడీలో, అదేంటంటే నరాలు కొట్టుకుంటుంటాయి, కుడికన్ను, పాదాలు, గుండె హార్ట్ బీటింగ్ పెరగడం చేతబడి పెట్టినప్పుడు, ఈ హార్ట్ బీటింగ్. తర్వాత మనకు కొన్ని కొన్ని చోట్లలో మనకు ఈ నరాలు స్పీడ్గా రన్ టకటకటకటగా కొట్టుకుంటుంటాయి. ఈ బొట్టు పెట్టుకొని చూడండి, విత్ఇన్ ఒక 5 సెకండ్స్లో క్లియర్ అయిపోతుంది, తీసేస్తుంది, నెగిటివ్ని మొత్తం తీసేస్తుంది. సో నేను చెప్పింది ఈ కార్యక్రమాన్ని చేసుకోండి. ఒకవేళ మీకు అది చేసుకోవడం ఇబ్బంది ఉంటే మన ఆఫీస్ వల్ల కాల్ చేసినా అది మీకు డైరెక్ట్గా పంపిస్తారు, దానిలో అదేం ప్రాబ్లం లేదు. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి మీ అమూల్యమైన సందేశాన్ని మా స్టూడియో కోసం. థ్యాంక్ యూ, రైట్, నమస్తే.